thank you, second ODC governor, line all over, thank you very much, brother. Now, induction of new members and address by our guest of honor, line Kompally Krishnamurthy Garu, BMJ, first vice district governor elect. Om Sri Guru Pyo Namaha. Presiding officer, President Mundratan Garu, Ninadu Mukhya Atithi, Dr. Vanyaparupu Ravikumar Garu, my good friend, younger brother, second vice district governor, all Gopal Rao Garu, dignitaries on the dais, past district governors, Dr. Vayamdar Garu, B. Rao Garu, other dignitaries, and the audience from the different clubs, fellow lines, line ladies, namaste. Munduga, Lions Club of Hyderabad, Mirpet, 28th installation, night sarupukunnatundi, club member nandariki koda, abhinandan telijeskuntunna. Really, today, I am very happy because oka vice district governor ga nenu ikkadiki vachanu ante deeniki kaaranam Mirpet club e Mirpet club lo member ga undi oka secretary ga oka vice president ga president jc rc district joint dcs vividha padavulni anni kuda నేను అనుభవించినప్పుడు మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు నేను జీవితంలో మర్చిపోలేనటువంటివి. ఇవాళ రోజు మీరు నేను ఇక్కడ ఉన్నానంటే మీ యొక్క సపోర్టే. అదేవిధంగా లైన్స్ హాస్పిటల్లో కూడా ఒక సెక్రటరీగా కూడా నేను వర్క్ చేశాను. దానికి కూడా అప్పట్లో మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడే మున్నతం గారు క్యాబినెట్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు మొగలి గారు రిపోర్ట్ ఇచ్చారు 252 యాక్టివిటీస్ ఏ క్లబ్ కూడా చేయలేదండి డిస్టిక్ట్లో. మీర్పేట క్లబ్ అంటేనే ఒక డిస్టిక్ట్లో ఒకటన్నమాట. డిస్టిక్ట్కి ఏదైనా సరే నాలుగు పిల్లర్స్ అంటూ ఉంటారు. ఒక పిల్లర్ మీర్పేట క్లబ్ ప్లస్ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి క్లబ్స్ మొత్తం 11-12 క్లబ్లు ఉన్నాయి తీసుకుంటే ఒక పిల్లర్ కింద ఉండంటే మిగిలినటువంటి క్లబ్స్ అన్నీ కలిసి 3 సైట్స్ ఉంటాయన్నమాట. ప్రతి విషయంలోనూ కూడా మీర్పేట క్లబ్ డిస్ట్రిక్ట్కి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఒక సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే రోజున ఈవినింగ్ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్, ఫస్ట్ సండే ఉదయం మీటింగ్ క్లబ్ మెంబర్స్ మీటింగు, మళ్ళా థర్డ్ సండే మీటింగు ఏ క్లబ్లోనూ కూడా మన డిస్ట్రిక్ట్లో జరగట్లేదండి. మరి డిస్ట్రిక్ట్ గురించి చెప్తున్నప్పుడు మన రమేష్ గారు చెప్పారు చుట్టుపక్కల అన్నీ కూడా బస్ షెల్టర్సే. నాట్ ఓన్లీ బల్ట్ బస్ షెల్టర్స్, డెవలప్మెంట్ ఆఫ్ బరియల్ గ్రౌండ్, డెవలప్మెంట్ ఆఫ్ గార్డెన్, ఒక పార్కు, అదేవిధంగా లైన్స్ హాస్పిటల్, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ మరి డిస్ట్రిక్ట్కి మంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఎప్పుడు లేనటువంటి మున్నరత్నం గారి లీడర్షిప్లో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ టూరింగ్ శ్రీలంకతోటి వెళ్ళి రావడం, మరి అదేవిధంగా సత్యారెడ్డి గారు లయన్స్ క్రెస్ట్ డిస్ట్రిక్ట్ సపోర్ట్ చేస్తాం, మల్టిపుల్లోనే మంచి పేరు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చినారు. ఐ కంగ్రాచులేట్ సత్యారెడ్డి గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్ దీస్ థింగ్స్ చక్కగా ప్లాన్ చేసి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ మెంబర్షిప్ కూడా తీసుకొచ్చి సుమారు 27 మంది ఎంజేఎఫ్ని ఇచ్చుకుంటూ తీసుకొచ్చినటువంటి క్లబ్ని మరి ఎప్రిషియేట్ చేయక తప్పదు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫైవ్ మెంబర్స్ ఆఫ్ దిస్ మీర్పేట క్లబ్. టుడే మై జాబ్ ఈజ్ టు ఇన్స్టాల్ న్యూ మెంబర్స్. ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్, 7 members are their new members. I request them to come over here. Gopalachari Garu, Prabhu Garu,
చంద్రమోహన్ గారు, జి దుర్గారెడ్డి గారు, గుడిగంటల వేణుగారు, ఉప్పల వెంకటేశ్వరరావు గారు, సుధీర్ ఓరిగంటి గారు, ఈ 7 మెంబర్స్ కూడా ఇక్కడికి రండి. అదేవిధంగా వీరిని స్పాన్సర్ చేసినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, శ్రీపతి గారు, భరత్ గారు, రామరెడ్డి గారు, గుడిగంటల రాము గారు, ముగిలేగౌడ్ గారు, ముండత్తం గారు కూడా వీళ్ళకి వచ్చి బ్యాక్ సైడ్, వీళ్ళకి బ్యాక్ సైడ్గా నిలబడవలసిందిగా కోరుతారు. సార్ ఇక్కడ నిలబడండి సార్, ఇటు ఫేస్ చేస్తుండండి. అదర్ మెంబర్స్, సో మిగిలిన మెంబర్స్ ఇంకా రాలేదనుకుంటాను. ఓకే, ఎనీహా కంపెనీ కంటిన్యూ చేస్తాను. మొగలే గారు కంటిన్యూ చేసేచ్చా? ఓకే సార్, మీకు మీరిపేట క్లబ్ గురించి చెప్పే ఉంటారు. మీరిపేట క్లబ్ గురించి చెప్పే ముందు ఇంటర్నేషనల్ క్లబ్, అసలు లయన్స్ క్లబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మెయిన్ ఏమి ఇస్తారు. 2017లో మెల్విన్ జోన్స్ అనేటువంటి వ్యక్తి అందరికీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఇంటర్నేషనల్ అసోసియేషను సుమారు 2,210 కంట్రీస్లో 14,55,000 మంది మెంబర్స్ తోటి ఈ క్లబ్ ఉంది. ప్రతి చోట కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ తోటి, క్లైమేటిస్కి వచ్చినప్పుడు కానీ, హెల్త్ కండిషన్లో కానీ, ఐ డొనేషన్స్ కానీ, బ్లడ్ డొనేషన్స్ కానీ, ఇటువంటి అన్నింటిలోనూ కూడా మేమున్నాము అని చెప్పేసి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ చేసుకుంటూ వస్తుంది. దీని గురించి మీకు ఆల్రెడీ ఇండక్షన్ చేసేసి ఉంటారు, అంతేది, ఎక్కువ నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ యు ఆర్ జాయినింగ్ ఇన్ ఏ వెరీ గుడ్ ఆర్గనైజేషన్, వెరీ గుడ్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మీర్పేట్ అంటేనే రియల్గా మీకు ఈ ఆహ్వానం మీకు వచ్చిందంటే సమాజంలో మీరు చేస్తున్నటువంటి సర్వీసెస్, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, దాని మూలాన్ని మీర్పేట నుంచి మీకు క్లబ్ ఆహ్వానంగా వచ్చిందంటే, అంటే క్లబ్ కంటే కూడా మీరు ఇంకా పబ్లిక్లో, సమాజంలో ఇంకా మంచి మంచి సర్వీసెస్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మీ ద్వారా క్లబ్కి కావాల్సినటువంటి మానవ సేవ చేయాలనేటువంటిది, తద్వారా ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు రావాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం పేరు మీద మీరు రావడం జరుగుతుంది. ఈజ్ ఇట్ ఓకే? ఎస్. అయితే మీకు మీరు చేయవలసింది ఏంటంటే, ఎవరీ ఇయర్ ఇంటర్నేషనల్ పేమెంట్ చేసుకోవాలి. క్లబ్ ఫిక్స్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫీజు పే చేయాలి. ఇంటర్నేషనల్కి డిస్ట్రిబ్యూస్ పే చేస్తూ ఉండాలి. క్లబ్ చెప్పాను కదా, ఇప్పుడు 3 times మీటింగ్, ఎవ్రీ మంత్ మీటింగ్ అవుతూ ఉంటుంది. ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అవుతూ ఉండాలి. అలాగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేసుకుండాలి. ఇదే కాకుండా సొంతంగా మీరు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. ఏదైనా కనుక వస్తే 3 teams అండి, 3 T's అంటారు మీకు, అంటే టైం, టాలెంట్, ట్రెజర్. మీ యొక్క టైం ఇవ్వాలి, మీ యొక్క టాలెంట్ తోటి. ఇప్పుడు ఒక 106 మెంబర్స్ ఉన్నారు, 102 మెంబర్స్ తోటి మీరిపేటలో డిఫరెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చి మీరిపేట క్లబ్ని ఇంతవరకు తీసుకొచ్చారంటే, మీ యొక్క మైండ్ కూడా ఉపయోగించి, మీ యొక్క టాలెంట్ ఉపయోగిస్తే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ టాలెంట్ కూడా ఉపయోగించాలి. అలాగే ట్రెజర్, ఇప్పుడు చెప్పారు ఇంత క్లబ్బు, ఇంత మీ హాస్పిటల్ వచ్చిందంటే ఒక మీరిపేట క్లబ్ కాదు, ఎంతోమంది సహాయం చేశారు. నేను కూడా ఒక సహాయం చేసి మీరుపేట హాస్పిటల్లో ఒక రూమ్ నేను మా ఫాదర్ పేరు మీద, మదర్ పేరు మీద కట్టించాను నేను. అదేవిధంగా మీరు సహాయం చేస్తూ మీ ఫ్రెండ్స్ ద్వారా మీరుపేట క్లబ్ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? దాన్ని మీరు ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. మీరు రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టండి. మీ పేరు చెప్పండి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది లయన్స్ క్లబ్ ఆఫ్ మీర్పేట్, టేక్ దిస్ సోలమన్ ఆబ్లిగేషన్ టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, టు అటెండ్ ఆల్ మీటింగ్స్ రెగ్యులర్లీ, అండ్ టు సపోర్ట్ అండ్ ఫర్దర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్లబ్ ఇన్ ఆల్ ఇట్స్ అండర్టేకింగ్. ఐ ఫర్దర్ సోలమ్లీ declare that I will assist in membership of the club, that I will help the club with its activities and in other capacities where my efforts are needed, and finally that I will practice the principles of code of ethics and the objects of the Lions Club of International
and the Lions Club of Hyderabad, Mirpet. Okay, now onwards you are line members. Your names, meenlo meeku perlo, line Gopal garu, line Prabhu garu, line K Chandramohan K, Durga Prasad, itlaga mee perlu cheppilabadtai. Meeku oka pin code ivadam jarugutundi. Meeku mee sponsor chesinatantu varu mari Sripathi garu and Munirattan garu. సార్, మీ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. లయన్స్ క్లబ్లో మరి శ్రీపతి గారు ఉన్నారని బిగిన్ నుంచి ఉన్నారు. మీ అన్ని యాక్టివిటీస్ చేసుకొస్తున్నారు. ఇంటర్నేషనల్లో మీ లీడర్షిప్లో మునిరత్నం గారు బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీస్ చేసి డిస్ట్రిక్ట్లోనే ఒక మంచి క్లబ్ అనేటువంటి పేరు తీసుకొచ్చారని చెప్పేసి అంటే వీళ్ళని పైకి తీసుకురావడంలో మీ యొక్క బాధ్యత ఎంత ఉంటుందని మీకు వేరే చెప్పవలసిన అవసరం లేదు. అయినా సరే మీరు వీళ్ళు రెగ్యులర్గా ఆఫీస్ మరి మీటింగ్కి వచ్చేటట్టు చూడాలి. యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటట్టు చూసి వీళ్ళ ద్వారా మన క్లబ్కి మన క్లబ్ ఎందుకంటే నేను ఇంకా స్టిల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ మై క్లబ్ మీర్పేట్ క్లబ్. మన క్లబ్కి మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకొచ్చి డిస్ట్రిక్ట్లోనే మంచి లైన్స్గా పేరు తీసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. తప్పకుండా చేస్తారు కదా. ఓకే, చిన్న మీరు ప్లెడ్జ్ తీసుకోవాలి. ఐ మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పండి. హ్యావింగ్ స్పాన్సర్డ్ ది మెంబర్స్ యాజ్ మెంబర్ ఆఫ్ ది Lions Club of Hyderabad, Mirpet, hereby pledge myself to see that he is properly indoctrinated in the activities and functions of the clubs and Lionism. I further pledge myself to the best of my ability to see that he attends all club functions and that he becomes a good line. Okay sir, DCS garu, Princess sir, varidriki kuda meeru pettandi. సో సార్, ఐ కంగ్రాచులేట్ యూ బోత్ అండ్ మిమ్మల్ని అన్నీ కూడా ఈ న్యూ మెంబర్స్ని మీ కర్తాల ధనులతోటి విష్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ థ్యాంక్ యూ, విష్ ఆల్ ద లక్, ఆల్ ద గుడ్ లక్ టు ది న్యూ మెంబర్స్. సార్, నౌ న్యూ క్లబ్ మెంబర్స్ ఆర్ కమింగ్. ది కమింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ఈజ్ బెస్ట్ మై ఫ్రెండ్ బికాస్ నా ప్రెసిడెన్షిప్లో మల్లారెడ్డి గారు ట్రెజరర్గా ఉండి మంచి యాక్టివిటీస్ చేసి డిస్టిక్ట్లోనే కాకుండా మల్టిపుల్లో కూడా బెస్ట్ ట్రెజరర్ పేరు తెచ్చుకున్నటువంటి మల్లారెడ్డి గారు మునిరత్నం గారు చేసినటువంటి యాక్టివిటీస్ కంటే కూడా 252 యాక్టివిటీస్ చేసినట్టుగా మునిరత్నం గారు సెక్రటరీ చెప్తే మల్లారెడ్డి గారు, సార్ మల్లారెడ్డి గారు మీ తరపున మీరు 300 యాక్టివిటీస్ తక్కువ కాకుండా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి మిమ్మల్ని మిస్ చేస్తూ మీ టీం చక్కగా వర్క్ చేయాలని మన గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్లోగన్స్ ఏవైతే యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకుంటూ కనెక్ట్ టు సర్వ్ అనేటువంటి ఇది ఏదైతే ఉందో స్లోగన్ తీసుకుని చక్కగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా మరి హాస్పిటల్ చైర్మన్ గారు చెప్పారు యాక్టివిటీస్ 18 సంవత్సరాల నుంచి నిర్విరామంగా సర్వీస్ చేసుకుంటూ వస్తున్నటువంటి సర్వీస్లో కొత్తది కన్స్ట్రక్షన్ కూడా తీసుకున్నారు. మరి అందరూ కూడా ఏ యాక్టివిటీ అయినా సరే 10 మంది కనుక చేతులతే కానీ కలిపితే కానీ కంప్లీట్ కాదు. ఒక మూరిపేట ఒక్కొక్క క్లబ్బే కాదు, మనం అందరం కూడా వీలైనంత వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తొందరగా కనుక ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా మంచి మంచి సర్వీసెస్ వాళ్ళు చేస్తారని చెప్పేసి కోరుకుందాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్ లీవ్ లైన్ థ్యాంక్ యూ అన్నారు.